హలో నానే ఎలా ఉన్నారు? బావనా తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? హా నేను బావున్నాను నాన్న. సరే కానీ ఇంత పొద్దున్నే ఫోన్ చేశారేంటి? ఏం లేదు నాన్న, మన కిషోర్ లేడు. ఇక్కడ లేడుగా, ఇక్కడ లేడుగా. సరిపోయింది, 6 నెలలు కాపురం చేస్తే వాళ్ళు వెళ్ళి అవుతారని అల్లుడు తొందర నీకు వచ్చినట్టుంది. కాస్త చెప్పేది విను తల్లి. చెప్పు చెప్పు నాన్న, సారీ. వాడికి పెళ్లి చూపులమ్మా. పెళ్లి చూపులా? సూపర్. వాడికి అన్ని మనమే కదా. కాస్త నువ్వు అల్లుడు గారు దగ్గరుండి ఆ పెళ్లి చూపుడు సంగతి చూసుకుంటే కాస్త తొందరగా ఉంటుందని. హా సరే నాన్న. పనిలో పని ఒకసారి సుబ్బుకి కూడా ఫోన్ చేసి చెప్పనన్న, లేకపోతే ఏదో పార్టీలో సీటు దొరికిన సీనియర్ పొలిటీషియన్ లాగా అలుగుతాడు. సరేలే, అల్లుడికి నేను ఫోన్ చేస్తాలే అమ్మా. సరే ఉంటాను, జాగ్రత్త. సరే నాన్న, బాయ్. హలో ఆ బాబు. మామయ్య గారు, ఏంటండి రోజు కల్లోకి వచ్చి తిట్టేవారు, ఈవేళ తిట్టలేదని ఫోన్ చేశారు తిట్టడానికి. ఆ బాబు, మీరు పెళ్లి చూపులకు వెళ్ళాలి, ఆ విషయం చెబుదామని కాల్ చేశాను. ఇన్నాళ్ళకి నా బాధ అర్థం చేసుకున్నాడు మామయ్య గారు. నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, ఒక్కటే పిల్ల ఉంటే మనతో గొడవ పడుతుంది, ఇద్దరుంటే వాళ్ళలో వాళ్ళు గొడవ పడి మన బాగా చూసుకుంటారు. కానీ ఎవరు లాజిక్ పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? అవును మామయ్య గారు, ఇప్పుడు పెళ్లి చూపులు అమ్మాయికి నేను నచ్చితే నేను అట్లనే అమ్మాయి అందరూ కలిసి ఉంటావా లేకపోతే విడివిడిగా ఉండాలా? బా, నీకు పెళ్లి చూపులు ఏంటి అల్లుడు, ఏం మాట్లాడుతున్నావు? అవును, మీరు అన్నది కరెక్టే మామయ్య, పెళ్లి చూపులు అందరూ డైరెక్ట్గా పెళ్ళే కన్ఫర్మ్ చేసేయండి. అయినా కాలుద్దామని డిసైడ్ అయ్యాక శివకాశి బాంబులు అయితే ఏంటి, లోకల్ బాంబులు అయితే పేర్లు అలాగే ఒకటే ఉంటుంది కదా. బా, అర్నబ్ గోస్వామి డిబేట్ అయినా అరగంట అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ మాట ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నేను అమ్మాయితో మాట్లాడతా లేడు, ఉంటా. మాట్లాడండి మాట్లాడండి, గట్టిగా చెప్పండి. అబ్బాయి అశ్విని తప్ప ఎవరితోనూ ఉండను అన్నాడు, నువ్వంటే ఇష్టం అన్నాడు, కానీ నేనే ఫోర్స్ చేసి ఇంకో పెళ్లి చేస్తానని చెప్పండి. ఎలా అయినా ఒప్పించండి మామయ్య, ప్లీజ్ ఒప్పించండి, గట్టిగా ఒప్పించండి. అమ్మా అల్లుడేమిట్రా? బెలం పాట అంటే డిఎస్పీ గారి ఆధ్వర్యంలోనా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చీఫ్ గెస్ట్ అని అడుగుతాడు పిచ్చి పిచ్చిగాను. ఏమన్నాడు? నేనేదో సీరియస్ గా పెళ్లి చూపులు పెట్టున్నాం బాబు అంటే పెళ్లి తనకనుకుని పెళ్లి అయిన తర్వాత కలిసి ఉండాలా, విడివిడిగా ఉంటారని అడుగుతాడేమిట్రా కామెడీగా. అది నానా, ఈ మధ్య సుబ్బు కొంచెం ఎటకారం ఎక్కువైందిలేండి, మీరేం పట్టించుకోవద్దు, నేను మాట్లాడతాను. సరే అమ్మా, సరే ఉంటాను. బాయ్ బాయ్. అశ్విని తర్వాత ఇద్దర్లో కూడా తొట్టడా. సైకో, ఎవరైనా నిద్ర లేకపోతే నీళ్లు కొడతారు, అంటే కానీ వాతలు పెట్టరు. ఇదో కొత్త రకంలే, ఇక్కడ నుంచి ఇంట్లో ఏ మగడ్ర నిద్ర లేకపోతే ఇలానే నిద్ర లేపండి, ఇలానే చెప్తాను కూడా అందరికి. సిగ్గు లేపో. సరే అయినా మీ నాన్న నన్ను మెచ్చి కల్లో నా కోసం ఏదో సంబంధం తీసుకొచ్చారే, మీ చెల్లిని చూసేటప్పుడు నువ్వే నిద్ర లేపేశావు. కాదు కాదు, నిజం. నిజంగానా? మీ నాన్న చూడడానికి గోతి వేసుకుని చెరువులో పెత్తబరలు పట్టి నేనే ఉండి సంబంధం చూసారేమో అనుకున్నా. మరి నా కాకపోతే ఇంకెవరికి చూసింది? బాగా మన కిషోర్కి సుబ్బు ఏడుతున్నట్టే ఉంది. అయినా నాకు
అర్థం కాదు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, ఇంకో పిలిచిందా నీకు ఎందుకు చూస్తారనుకున్నావు? అసలు ఒక భార్య కోరికలు తెచ్చడానికే నీ బడ్జెట్ సరిపోదంటావు, మళ్ళీ ఇంకో భార్యను తెచ్చుకుని ఏం చేద్దామని? ఇప్పుడు క్లాసులు పెక్కు కానీ ఎలా టిఫిన్ సంగతి ఏదో చూడుపో. చిచ్చి పొద్దు పొద్దున నోరు కూడా కడుక్కోరా, పాచినట్టు అప్పుడు టిఫిన్ గురించా? టిఫిన్ పో. సాటి మగవాడు పడే బాధలు చూసి కూడా ఇంకో మగాడు పెళ్లికి ఎలా రెడీ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకడు బలి పశువు కానీయకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తా. తమ్ముడు పెళ్లి చూపులంట? అవునా, దగ్గర చేయాలన్నా. చూస్తూ చూస్తూ ఒకరి జీవితం నాశనం చేయలేనురా. ఎందుకు రాను నమ్మేవు ఈ ఆడవారిని? అంత డల్గా మాట్లాడుతున్నావు. పెళ్లి కానోడికి ఉల్లిపాయలు కోసినప్పుడు మాత్రమే కన్నీళ్ళు వస్తాయిరా, కానీ పెళ్లి అయినోడికి కన్నీళ్ళు వచ్చినప్పుడు అవి ఎవరికి కనపడకూడదని ఉల్లిపాయలకు వస్తుంటాడు రా, అదిరా బాధ. అర్థం కాలేదన్నయ్య. సరే డైరెక్ట్గా అడుగుతున్నాను, పెళ్ళి అవసరమా? మగాడనిపించుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి కదన్నయ్య. ఏడ్చినట్టుంది, నీలాంటి స్విమ్మింగ్ వచ్చని ప్రూవ్ చేసుకోవడానికి సెప్టిక్ ట్యాంక్ లో దూకాడంట. ఏంటని అలా అంటావు రే? బ్యాచులర్ లైఫ్ అంటే హైవే మీద ఆడి కార్లు ప్రశాంతంగా జర్నీ చేయడం లాంటిదిరా. సూపర్ గా ఉంటది, కానీ పెళ్ళి ఉన్న లైఫ్ పంచర్ పడిపోయిన బండిని ట్రాఫిక్ లో తోసుకోవడం లాంటిదిరా. చాలా దరిద్రంగా, నీచంగా, చాలా టైర్సమ్ గా ఉంటదిరా, బాగోదు. అన్నయ్య, ప్రతి ఒక్కడు ఆడి కార్ గురించే మాట్లాడతాడన్నయ్య, కానీ ప్రతి ఒక్కడు ఖచ్చితంగా టూ వీలర్కి ఉంటాడన్నయ్య. రే, కళ్యాణం గురించి ఎందుకురా అంత కక్కుర్తి పడతావు అన్నా? బ్యాచులర్ లైఫ్ అంటే దిష్టి నిమ్మకాయ తొక్కడం లాంటిదిరా, ప్రాబ్లమ్స్ వస్తాయో రావో మనకు తెలియదు, కానీ పెళ్ళి అంటే లోడ్ చేసిన AK-47 నుదురు దగ్గర పెట్టుకోవడం లాంటిది, దగ్గర నొప్పితే పోతావు. ఎందుకని అలా అంటావు? నువ్వు చూడు వదింతే ఎంత హ్యాపీగా ఉన్నావు, మేము కూడా అలాగే ఉంటావన్నయ్య. రే, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనేది ఎంత నిజమో, ఆర్జీవి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు అనేది ఎంత నిజమో, పెళ్ళైన మగాడు నవ్వుతూ ఉంటాడు అనేది కూడా అంతే నిజంరా. అసలు భార్య గురించి ఓ పెళ్ళైన మగాడు ఏమన్నాడో తెలుసా? ఏదో అనేలో వాళ్ళ పెళ్ళం వచ్చిందిరా, అదేరా భార్య అంటే. రే, విన్ను విన్ను వణుకు పుట్టించే చెల్లో కూడా చెమట్లు పట్టించేదరా పెళ్ళం అంటే. అన్నయ్య, ఆ అమ్మాయి అందరు అమ్మాయిలా కాదన్నయ్య, చాలా మంచి అమ్మాయి అంట. రే, అదేనా యాప్ అంటరా రివ్యూలు చూసి ఇన్స్టాల్ చేసుకోవడానికి? నా మాట వినకుండా కానీ డౌన్లోడ్ చేసుకుందాం అనుకో, ఇన్స్టాల్మెంట్ లో ఇల్లు కట్టుకున్నట్టుగా చచ్చిపోతావు, చెప్తున్నా. నువ్వే అర్థం చేసుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం కాదు, ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి మాట్లాడదాం ఓకేనా? మరి మే అనుకో, నేను వచ్చేస్తున్నాను, ఇద్దరం కలిసి మాట్లాడి పెళ్లి చూపులకి వెళ్దాం ఓకేనా? ఒరే, అది కాదు. కక్కుర్తి, ఈ కక్కుర్తి దేని గురించి కూడా నాకు తెలుసు. ప్రపంచంలో ప్రతి మగాడు ఆ ఒక్క విషయంలోనే దొరికిపోతున్నాడు. సంకనాయకు పెళ్ళి పెళ్ళంటావు, పెళ్ళావంటావు, పెళ్ళెందుకురా నీకున్నరుడా, తొట్టడా మూనాళ్ళ ముత్తటేరా, తర్వాత మడతడుద్ది గురుడా. త్వరగా కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వు, మనం పన్నెండింటికంతా రెడీ అయిపోయి ఒంటి గంటకంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. మెట మధ్యాహ్నం పెళ్లి చూపులేండి, అలా అయినా చుదరబుద్ధులు చేసే ఫ్యామిలీ ఏంటి? నువ్వు మధ్యాహ్నం పూట ఏ పని చేయవా, ఏ పని కూడా? అలా వెకిల్ నవ్వులు నవ్వే బదులు వాడికి ఫోన్ చేసి ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా సుబ్బు. అయ్యో, వాడికి నేను చెప్పిన సూక్తి ముక్తావళి నీతుల కింద వచ్చేస్తే 1000 పేజీల పుస్తకం అయ్యేది. ఈ ఫ్రీ చైతన్య పారాయణ వాళ్ళు పిల్లలని ఐఐటీలని జనాల్ని లాగడానికి ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. ఏదైనా కాంట్రవర్సీ మీద సినిమా తీద్దామని ఫిక్స్ అయిన ఆర్జీవీకి, షాపింగ్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న ఆడవాళ్ళకి, పెళ్లి చేసుకుందామని తీర్మానించుకున్న మగాడికి ఏం తేడా ఉండదు. ఎంత చెప్పినా వింటలేదు అన్నమాట, పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. వాడిని ఇంకా దేవుడే కాపాడాలి. అనాదిగా నీకుండె కోతకు ఆనవాలుని, అరే ఎందుకు రాను నమ్మేవు ఈ ఆడవారిని, అనాదిగా నీకుండె కోతకు ఆనవాలుని. ఏ పెళ్ళికొడుకా, రా రా లోపలికి రా.
గంటకి ఇంకా రెడీ అవ్వలేదు అవతల పిలిచేపుల టైం అయిపోతుంటే. మీ అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా బాబు, ఆ మనిషి బాత్రూంలోకి వెళ్తే ఓ పట్టాను బయటకే రాడే. రెడీది ఏముందిరా, త్వరగా రెడీ అయిపోతాం, నువ్వు కూర్చో. పెళ్లి చూపులు అంటే తొందర ఎక్కువ కదా. ఏం ఆలోచిస్తున్నారా అంత సీరియస్గా? అవునరా, అడగడం మర్చిపోయాను, అమ్మాయి ఫోటో పంపించా కదా, ఎలా ఉందో చెప్పలేదు ఏంటి? సిగ్గుపడుతున్నావు అంటే నాకు అర్థమైందిలే. అంటే నా ఉద్దేశం ఇలాంటి విషయాల్లో సిగ్గుపడకూడదురా. ఇప్పుడు ఇవాళ రేపట్లో అమ్మాయిలు అందరూ ఎదలకే పడుతున్నారు, ఆ ఉద్దేశంలో కొంచెం ఎదవలో ఉండాలి అంటున్నాను అనమాట. ఏమో అన్న, నువ్వు ఏం చెప్పినా మాత్రం నాకు తేడాగానే అనిపిస్తుంది. అరే మీ అన్నీ మాటలు ఏం పట్టించుకోవద్దు, వదిలే. ఆయన ఏంటో నీకు తెలుసు కదా, ఎలా అయితే ఏంట్రా మొత్తాన్ని నీకు పెళ్ళి అయిపోతుందిరా. అవును వదినా. అదేంటి ఉత్తి పెళ్లి చూపులే అన్నారు? సుబ్బు, పెళ్లి చూపులకి వెళ్ళేది ఎందుకు, పెళ్లి చేయడానికే కదా. అవును, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లాగా మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది అనమాట, ఇంకా మళ్ళీ వెళ్ళి చూడడం కూడా ఎందుకు టైం బొక్క. ఆ అమ్మాయి నా పిల్లన్న. మీకు పుట్టిందా, మీకు పుట్టిందా? సర్లే ఊరికే అన్నాను. వదిన పాటలు పెట్టనా? హనుమాన్ చాలీసండ్రా, ఈ టైంలో నీకు అదైతే బాగా యూజ్ అవుతుంది. నువ్వు ఊరుకా అన్న. అవును, ఇంతసేపటి నుంచి చూస్తున్నా పెళ్లి చెప్పులు నీకా వాడిక, కోట ఎందుకు నువ్వేందుకు తీసుకున్నావు? ఇంగురంగట్లాగా బలే రెడీ అయ్యావే. అంటే పెళ్లి చూపులు అందంగా కనపడాలి కదా మనం కూడా. నువ్వు ఎంత రెడీ అయినా అలానే ఉంటావు, కానీ ఆ కోట్ తీసాడికి. అది కాదు, నేను వేసుకున్నది. కోట్ తీసి వాడికి ఏమని చెప్పా? సరే అండి, బయలుదేరదాం పదండి. సుబ్బు కంటే నీకే బాగుందిరా, నా తమ్ముడే. ఏం చేస్తున్నావే? పబ్జీ గేమ్ ఆడుతున్నామా? ప్రాక్టీస్ చేసిన చాలు, ముందు ప్రాక్టికల్స్కి రెడీ అవ్వు. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళతో ఎలా మాట్లాడాలో చూడు. సర్లే. 10 నిమిషాలు బయటికి వెళ్ళడానికి 20 నిమిషాలు రెడీ అవుతావు. అలాంటి పెళ్లి చూపులు అంటే కనీసం 30 నిమిషాలన్నా రెడీ అవ్వా. పడేయటానికి పెట్టుబడి పెట్టాలి, కానీ పడ్డవాడికి ఎందుకమ్మా? పిల్లలు నీకు పడ్డాడని ఎలా చెప్తున్నావే? ఊర్తం లేదన్నా, ముందు ఎగేసుకుంటూ వస్తున్నాడు పెళ్లి చేసుకోవడానికి. అర్థం కావట్లేదు ఎంత ఆకలి ఉందో. ఆకలి ఉన్నవాడికి ఆప్షన్ ఉండదమ్మా. ఇలా తిక్క తిక్క వాగుడు వాగేవంటే చంపుతాను. ముందు వెళ్ళి రెడీ. సర్లే. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఏమండి హెల్ప్ హెల్ప్ సెకండ్ హెల్ప్ నంబర్ 2 రాజుగారు నమస్తే. ఇవాళే పెళ్లి చూపులు, పెళ్లి వారు రాజు వస్తున్నారు ఇప్పుడు, ఇంకాసేపట్లోనే వస్తున్నారు. అదో వచ్చేసినట్టున్నారు. ఏమో ఎక్కడున్నావు, తొందర్రా, పెళ్లి వారు వచ్చేసినట్టున్నారు. నమస్తే, రండి 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 రండి. అన్నయ్య నమస్కారం అండి, నాన్నగారు చెప్పారు కదా రండి. ప్రయాణం బాగా జరిగిందండి. ఏదో లోడెడ్ ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్నట్టే ఇబ్బంది, కానీ ఏసీ కార్లో కొండాపూర్ నుంచి మణికొండ రావడానికి పెద్ద ప్రయాణం ఏముందండి. ఏదో మాట వరుసగా అడిగినట్ల. అమ్మాయి అమ్మాయి రెడీ అయిందండి. అయిందండి, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. అలా గుడికి ప్రసాదం కోసం వచ్చే భక్తులాగా ఆత్రం ఎందుకు, ముందు వస్తుంది. నువ్వు ఉన్నావని నా భయం ఉన్నాయా, వచ్చిన పని వేరంగా చూసుకుని వెళ్దామని. ఆవిడండి. నమస్తే అండి. మీరేం చేస్తారండి? ఏదైనా పర్లేదండి, లైట్గా స్నాక్స్ చేసేద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలోకి పప్పు, కూర, సాంబారు, గడ్డపెరుగు ఉంటే ఓకే, ఐస్ క్రీమ్ ఉంటే మంచిది, లేకపోయినా పర్లేదు. ఒక్కపొడి మాత్రం కంపల్సరీగా ఉండాలండి, నాకు భోజనం చేసిన తర్వాత ఒక్కపొడి తిన్న అలవాటు. నేను అడిగింది మీ ఉద్యోగం గురించి అండి. ఓ, మధ్యాహ్నం టైంలో చెప్తే లంచ్ గురించి అనుకున్నాను.
ఎక్కడ ఉంటారండి మీరు? మావిడి కంట్రోల్లో ఉంటానండి, మావిడి కంట్రోల్లో ఉంటానండి. అంటే పక్కన ఉన్నప్పుడు కంట్రోల్లో ఉంటానండి. అచ్చా నాలాగే అనమాట. మీరు బరి సరదాగా మాడతారండి. అది మోడు బా తొందరగా ఉన్నట్టున్నాడు. అమ్మాయి రెడీ అయిందండి, వచ్చేస్తుందండి. మా పెద్ద అబ్బాయి అండి, మొన్న 2 ఏళ్ల క్రితం పెళ్లి చేసాము. అదే ఫేస్ చూస్తే అర్థమవుతుందండి డల్గొండ పెళ్లి అయిందని తెలుస్తుంది. ఎక్కువైంది అనుకుంటాను కదా, నేను అదే అనుకుంటున్నాను లేట్ ఎక్కువైంది అని. అమ్మాయి రావడానికి కొద్ది టైం పడుతుందండి. అలా గుడి దగ్గర ఆకల మీద ముష్టోళ్ళే కానీ సార్లు అడక్కరా, బాగోదు. అలా మాంసం ముక్క చూసిన కుక్క కార్చినట్టు సొంగ కార్చకరా, చాలా అసహ్యంగా ఉంది. కర్ణుడికి శల్యుల్లోగా, హరిశ్చంద్రుడికి నక్షత్రంలోగా, సస్పెన్స్ సినిమాలో సీన్లన్నీ ముందే చెప్పేసి యథవాడియంలోగా నన్ను తవ్వుకనయ్యా, ప్లీజ్ నన్ను తరిమి తీరా చూడండి. ఆడవాళ్ళు పెళ్లి చూపుల్లో తలదించుకుంటే సిగ్గు భయం అనుకుంటాం, కానీ సింబాలిక్గా మన మెడ విరిచేస్తామని చెప్తూ ఉంటారనమాట. మా పిల్లలైతే ఇంకా ఓవరాక్షన్ చేసింది అప్పట్లో పెళ్లి చూపుల్లో. అటుకులు బెల్లం పప్పు బియ్యం మూట కట్టుకుని తెచ్చుకొని తిందాం, పక్కింట్లో జంపండుకోద్దాం, ఉప్పు కారం పెంచుకొని తిందాం. రే సుబ్బు, నువ్వు పెళ్లి కొడుకు ఇంకెవరు అనుకుంటున్నా? అదేంటనే అమ్మాయి నన్ను చూసి అంత డిసప్పాయింట్ అయింది. నీకు అమ్మాయి ముందే తెలుసా? తెలుసా ఏంట్రా, మేద్రా స్కూల్ మేట్స్. హే ఏంటి ఉట్టి స్కూల్ మేట్స్ అంటాడు, మన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. అయితే అప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ఇప్పుడు బెస్ట్ రిలేటివ్స్ కాబోతున్నారు అన్నమాట. అవును మామయ్య గారు. హే రమ్య, నేను అసలు నిన్ను గుర్తే పట్టలేదు, నువ్వు చాలా మారిపోయావు. కానీ నువ్వు మాత్రం అలాగే ఉన్నావు, అదే తింగరమో అవే వెర్రి చూపులు. ఏమీ చేయలేము, అయినా మన చిన్నప్పుడు లైఫ్ బాగా ఉండేది కదా, ఆ స్కూల్, ఆ గ్రౌండ్, ఆ గేట్, ఆ గేట్ దగ్గర ఉన్న కొట్టు, ఆ కొట్లో మన తినడానికి చేసిన అప్పు. అవును డబ్బులు కట్టావా? లేదు మర్చిపోయాను. రేపు ఫ్రీయానా? రేపు పెళ్లి కడదామా? కడదాం, మనం కూడా బాబాయ్ చూసి చాలా కాలం అయింది. పెళ్లి చూపులు నీకు కాదు వాడికి. ఒకసారి వాడు వాన్ చూడు సుబ్బు, ఆముదంలో మోషన్ టాబ్లెట్ వేసుకొని తాగిన వాడిలాగా ఎక్స్ప్రెషన్ చూడు, ఎంత చికాగ్గా పెట్టాడు. ఏ రమ్య, వీడు మా తమ్ముడు కిషోర్, చాలా మంచివాడు. నీకన్నానా? నాకన్నా కాదు కానీ మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. బాబు అమ్మాయిని ఏమన్నా అడగ తెలుసుకుంటాడు. నా ఫోటో పంపించాను చూసారా? ఎలాగో లైవ్ లో చూస్తానని చెప్పి చూడలేదు. నీకు వంట వచ్చా? సూపర్ గా వండుతుంది. అసలు గోంగూర పప్పు వండిందంటే గొంతు నిండేదాకా తినాల్సిందే. అందులో గొమ్మడి వేసుకుంటే భలే ఉంటుంది తెలుసా? అయ్యో నీకు ఇంకా గుర్తుంది ఆ సుబ్బు, ఇంకా విషయం తెలిసే వాళ్ళు మా ఇంట్లో అదే ఉండారు. అవునా? ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడికి వెళ్ళి తిందాం. గొమ్మడి చేసావుగా? ఉన్నాయి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అసలు నచ్చదు, తనకి చిన్నప్పటి నుంచి ఎవరైనా ప్రపోజ్ చేస్తే చాలా అసహ్యం. ఒకటేసారి నేనే వెళ్ళి కొట్టాను కూడా వాళ్ళని. అవును పాపం, అప్పుడు ఇట్లా కొడితేనే దెబ్బ కూడా తగిలింది. తగ్గిందా సుబ్బు? ఏదో తగ్గుతుంది అలాగా. అంటే అప్పుడు వాళ్ళందరి నుంచి కాపాడింది అల్లుడు గారి కోసమే అనమాట. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో మెగాస్టార్ సినిమాలంటే పరిచయం వచ్చేది. ఇప్పుడు కూడా నీ ఫేవరెట్ హీరో మెగాస్టార్? ఎప్పుడు మెగాస్టారే, ప్రతి సినిమా ఫస్ట్ డే చూసి వచ్చి స్టోరీ చెప్పేవాడు నాకు సుబ్బు. ఏ పార్టీ నెగిన ప్రజలదవలైనట్టు ఏ విషయం అడిగినా వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారటి. చేజే నాకు పిల్లొద్దు. అమ్మాయితో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలంటే వీళ్ళు మాట్లాడు. లేదండి, నాకేం మాట్లాడాల్సిందేం లేదు. అడిగింది నిన్ను కోదు, నన్ను. అబ్బాయి అంటే నన్నేమో అనుకున్నా. అబ్బాయి కోదు, అంకులు అంకులు అంకుల్లో ఉండు, కష్టాలు చేయకు. అర్థమైందా? నేను వెళ్తాను.
ఏం చెప్పమంటారు? అదే సుబ్బు గురించి. యాక్చువల్గా సుబ్బు మీకు అలా అన్నయ్య ఎలా అవుతాడు? సుబ్బు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సుబ్బుకి అసలు ఎన్ని రోజులు చూసారంటే అండి ఎంత బాగా అనిపించింది తెలుసా? అవును సుబ్బుకి ఎంతమంది పిల్లలు? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఈ సీన్ స్కిప్ చేసి మనం బయటకు వెళ్దాం పదండి. నేను చెప్పానా మామూలు ఎలా వెళ్తే అలా పడేస్తాడండి, చూడండి వచ్చేస్తున్నారు ఇద్దరు. జరిగా సుబ్బు ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది మనం వెళ్ళాం తినడానికి. గొంగర్ పప్పు కుప్పుడు పులవచారు కొనంటే భలే ఉంటుంది. నాకు కొంచెం టైం కావాలి. ఎలిజిబుల్ బాగానే అయినాయి కదరా, ఎందుకంత కోపం? ఎవరికి? నాకా నీకా? ఏమైందా? అసలు అమ్మాయికి నాతో మాట్లాడిన ఇంట్రెస్ట్ కన్నా నీతో మాట్లాడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఏ మాట్లాడినా నీ గురించే, పక్కకి వెళ్ళినా నీ గురించే, రేపు పొద్దున్న ప్రతి చోట నీ గురించే మాట్లాడితే బాబోయ్ నా వల్ల కాదు, నాకు ఈ పెళ్ళి దేహ. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, నేను జస్ట్ చిన్నప్పుడు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ కాలంలో పిల్లల్లాగా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటే పిచ్చి పిచ్చి పనులు ఏం చేసేవాళ్ళం కాదు, జస్ట్ సరదాగా ఆడుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం అంతే, అంత మించి ఇంకేం లేదు. రే అమ్మాయి చాలా మంచి అమ్మాయి రా, నీకు అదే ప్రాబ్లం అయితే అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు, వేరే ఏదైనా ఉంటే నీ ఇష్టం. సారీ అన్న, పెళ్లి చూపుల్లో రమ్య నీతో క్లోజ్గా ఉండేసరికి నాకు కోపం వచ్చేసింది, అంతే తప్ప ఇంకేం కాదు. ఇంకేలేవుగా, అమ్మాయి అయితే నీకు నచ్చిందిగా, చేసుకోరా, నేను బాగా చూసుకుంటుంది.